ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు రహదారులపైకి వరద నీరు భారీగా చేరుకుంది. భారీ వరద రహదారులపైకి రావడంతో పలు ప్రాంతాలు వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, పంచాగుట్ట, బేగంపేట్, యూసుఫ్గూడ, షేక్పేట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఆర్సీపురం, రాజేంద్రనగర్, బండ్లగూడ, గోల్కొండ, నార్సింగి, పుప్పాలగూడ, మైలార్ దేవులపల్లి, మణికొండ, గండిపేట్, షాద్నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి వరద నీరు చేరుకోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. కొందరైతే తమ నివాసాలను విడిచి ఇతర ప్రాంతాలకు తరలి వెళుతూ ఉన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు రహదారులపైకి భారీగా వరద నీరు చేరుకుంది. ఇక భారీ వరద రహదారులపైకి రావడంతో పలు ప్రాంతాల్లో వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, పంచాగుట్ట, బేగంపేట్, యూసుఫ్గూడ, షేక్పేట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఆర్సీపురం, రాజేంద్రనగర్, బండ్లగూడ, గోల్కొండ, నార్సింగి, ఉప్పాలగూడ, మైలార్ దేవులపల్లి, మణికొండ, గండిపేట, షాద్నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.